కొడాలి నాని మాట్లాడుతున్న భాషను చూస్తే అసలు వాడు మనిషా పశువా? అసలు వాడిని చూస్తే పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు ఉంటాడు వాడు, వాడి గడ్డం వాడు. నిజంగా చెప్పాలంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు, పిల్లల్ని తీసుకెళ్ళి విదేశాల్లో అమ్ముకున్నాడు నా కొడుకు, వాడు బ్రోకర్ వాడు నా కొడుకు. అందుకని చెప్పేసి వాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక తల్లి చెల్లికి పుట్టిన నా కొడుకు అయితే ఆ విధంగా మాట్లాడడు. ఎందుకంటే నా కొడకరే కొడాలి నాని, నీ కొడక ఏమనుకుంటున్నావు? నా కొడక ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కొక్కరు బొగ్గుల్లాగున్నారు, వదిలితే రాబాణాలే. మా మహిళలు అయితే మామూలు కాదు, నా కొడక నిన్ను ఎగిరెగిరితంటారు. ఏమనుకుంటున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడైనా అన్నం తినేది అన్నమే కదా నా కొడక, గడ్డి కాదుగా అన్నమే కదా తినేది నా కొడక. నువ్వు మంచిగా మాట్లాడటం నేర్చుకో, లేదంటే రాబోయే రోజులు నా కొడుకుని గోరి కొడతారు. రేపు రాబోయే రోజుల్లో కాదు, ఈ అమరావతి యాత్రలో నిన్ను నా కొడుకు చాపలో చుట్టేస్తారు నా కొడుకులు మహిళలే. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని నువ్వు సక్రమంగా మాట్లాడటం నేర్చుకో కొడాలి నాని. లేదంటే కనుక నువ్వు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు గోరీగా సమాధి కడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నావు.